నమస్కారం అండి. మన ఏపీలో నెక్స్ట్ గేమ్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆయనే అంటున్నారండి. ఎవరైనా గారు? సీఎం గారే. జగన్ గారండి. జగన్ గారేనా? ఆయన పరిపాలన బాగుందండి. అన్ని పథకాలు ఇస్తున్నాడు, చాలా బాగా ఇస్తున్నాడండి. ఆడవాళ్ళు కానివ్వండి, పిల్లలకి ఏంటి, మొత్తం అన్ని బాగా చేస్తున్నాడండి. మీకు ఏమైనా పథకాలు అందినాయండి? అందినాయండి. ఏమేమి పథకాలు అందినాయండి మీకు? నాకు 3 వేలు వస్తున్నాయండి నెలకే. ఇది భరోసా వస్తుందండి, సీఎం భరోసా వస్తుందండి. మా ఆవిడ 18 వేలు వస్తున్నాయండి అండి. అన్నీ వస్తున్నాయండి బాబు. మరి ఈ పథకాల వల్ల జనాలు తోమరపోతలు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదండి. అంటున్నారండి, రైట్ అండి. మరి 6-3 బండలు ఇస్తాం అంటున్నారు, అవి అంటున్నారు, ఇవి అంటున్నారా? ఇంకా తేగలు కాల్చుకుంటారు దాని మీద. ఆ బండల మీద తేగలు కాగి నీళ్ళు నీళ్ళు వేసుకుంటారు. పోయి పోయిలోకి గట్టి వెళ్ళరం కానీ జనం బయటికి వెళ్ళరం కానీ తేగలు కాల్చుకుంటారు అండి. మాది అండి. మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా, పని అవదండి అనుకుంటున్నారు మీరు? పని అవదండి. ఇంకా అసలే ఈసారి ఖచ్చితంగా జగన్ గారు. ఎమ్మెల్యే గారు ఎవరండి? కొట్టిచ్చినాను గారు అండి. కొట్టిచ్చినారు మంచి చేస్తున్నారా? సూపర్ గా చేస్తుంది. ఈ లోడ్లు ఆయన పోయినాయండి. కొంతవరకు రోడ్లు వేయట్లేదు అని అంటున్నారు కదా. అలాగే అంటే ఆడ పోతే ఇవ్వాల్సింది, ఆడ పోయలేదు. ఆడ పోసి దిగాలండి. బోర్ నీళ్ళ సౌకర్యం కూడా లేదని అంటున్నారు. అది ఎక్కడ లేదు, అన్ని వస్తున్నాయండి. ఈ చెరువులో నీళ్ళు తాగుతున్నారంట కదా. చెరువులో నీళ్ళు తాగుతున్నామండి. మరి బయట సౌదీ గారు ఇస్తున్నారులేండి, పక్కన ఇస్తున్నారు. ఇక్కడ ఈ ఊర్లో లేవా అండి నీళ్లు? ఉన్నాయండి. ఇక ప్రెసిడెంట్ గారు కదా, మంచివాడు కాక రిసీవ్ పడుతున్నారు జనం. అంటే పైన సీఎం గారు బాగానే చేస్తున్నారు కానీ ఇక్కడ మధ్యలో వాళ్ళే కొడుతున్నారండి దెబ్బ. మధ్యలో దెబ్బ కొడుతున్నారు. అంతే అండి. అయినా ఈసారి జగన్ గారు వస్తారు. మన ఏపీలో నెక్స్ట్ గేమ్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ జగన్ గారేనండి. ఎందుకనండి? మంచిగా చేస్తున్నారు కదండి అన్నీ. అందుకేనండి. పథకాలు ఇవన్నీ బాగానే అన్ని బాగానే ఉన్నాయండి. ఏమేమి పథకాలు ఎందుకండి? మాకు మిస టైలర్కి 18,000 అదే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు. తర్వాత ఏమో ఇవన్నీ ఇచ్చినండి, చేయదా ఇవన్నీ పండియండి. రుణమాఫీలు మొత్తం అన్ని బాగానే పండి. చంద్రబాబు గారి పరిపాలన ఇలా ఉందా మీకు? లేదండి. అప్పుడు ఏమి రాలేదండి. మరి అప్పుడు ఒక్క పథకం కూడా రాలేదండి మాకు మత్తుకి. ఓకేనండి. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి? కొట్టుకొచ్చినారండి. ఆయన గారు మంచి చేస్తున్నారా? బాగానే చేస్తున్నారండి. మరి మాకైతే ఇక్కడ కనిపించలేదు. ప్రస్తుతం బాగానే చేస్తున్నారు. రోడ్ల సౌకర్యం కరెక్ట్ గా లేదండి. అవునండి. వాటర్ మాత్రం అసలు బాగాలేదండి. చూడండి, మీరే చూడండి, తెలుస్తుంది కదా. ఆయన కొద్ది వీడియో తీసుకుని పట్టుకెళ్ళండి. వాటర్ సార్ ఎలా ఉన్నాయో అదండి. వాలంటీర్ వర్క్స్ ఎలా ఉందండి? వాలంటీర్ బాగానే చేస్తున్నారండి. బాగానే ఉందా? ప్రతి నెల ఇంటింటికి తిరిగి ఇంటింటికి పెన్షన్ ఇస్తున్నారు. మామూలుగా ఏ రైస్ ఇంటింటికి వస్తున్నారండి. గడప అన్ని బాగానే ఉన్నాయండి. తీసుకుంటున్నారండి? లేదండి, ఏమి లేదు. ఏమి తీసుకుంటారు కదమ్మా. ఇద్దరు కూడా జగన్ గారిని గెలిపించుకుంటాం. ఓకే. మన ఏపీలో నెక్స్ట్ టైం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగనే. దేనికేనండి? అన్నింటిగా మాకు లేబర్ని చూస్తున్నాడు. ఏంటి తల్లిదండ్రులు లేక అనాథులకు కూడా డబ్బులు ఇస్తున్నాడు. ఇదే దీని గురించి గొప్ప. మరి పథకాల వల్ల జనాలు సోమరిపోతలు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదండి. లేదు, అవన్నీ డూబే పొద్దు. అవన్నీ అబద్ధాలే. అన్ని అబద్ధాలే. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి. ఏం చేసినా ఏం రాదు, మన జగన్ వస్తుంది. మన జగన్ గారు వస్తారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి? కుర్సత్యనారాయణ గారు. ఆయన గారు మంచి చేస్తున్నారా? చేస్తున్నారు. అంటే ఇంటింటి తిరిగి సమస్యలు తెలుసుకోవడం తెలుసుకుంటున్నాను. మరి రోడ్లు వేయట్లేదు అని అంటున్నారు కదా. రోడ్లు వేయట్లేదు, అప్పటికప్పుడు అయిపోతాయి అన్నీ. అప్పటికప్పుడు అన్నీ అవ్వవు కదా. ఇప్పుడు మనం ఏదో ఇదిలో ఉన్నాం, అన్నీ ఒక రాజ్యం చేయాలని చేయలేము కదా. అది జగన్ గారి నుంచి పథకాలు వచ్చినా కానీ ఇక్కడ మధ్యలో ఎమ్మెల్యే గారు వాళ్ళు తీసుకుంటున్నారు కానీ జనాలకు ఇవ్వట్లేదు అని అంటున్నారు కదండి. లేదు, అలాంటిది ఏం లేదు. ఇస్తున్నారండి. అలాంటిది ఏం లేదా? లేదు, ఇస్తున్నారు. ఇస్తున్నారా? ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్లు కూడా బాగానే ఉన్నారు. మరి వాళ్ళని అనవసరంగా పెట్టారు, డబ్బులు వేస్ట్ అవుతుంది అని అంటున్నారు కదా. వద్దండి, చెప్పులు మాటలు ఏదో మాటలు. వారంటీలు ఈ రోజు గుక్కుని కావాలంటే పోలీసు వాడు ఇంటికి వెళ్ళక్కర్లేదు. వీళ్ళకి చెప్తే ఇలా చూసుకుంటున్నారండి. వారంటీలు చూసుకుంటున్నారు. ఏంటి మాకు ఇలా జరిగిందని వారంటీకి చెప్పండి. మొత్తం ఆల్రెడీ అన్ని కవర్ చేస్తున్నాను. వారంటీలు చేస్తున్నారు, బాగానే చేస్తున్నారండి. అయితే ఈసారి జగన్ గారు అయితే బాగుంటుంది మా అభిప్రాయం. మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ వచ్చాక బాగానే ఉందండి. మా ఆయన గారు చనిపోయారు. చనిపోయి 3వ సంవత్సరం. బీమా డబ్బులు రాలేదు. పెన్షన్ మట్టుకు ఇస్తున్నారు అంటే పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి. పోయిన తరీ చంద్రబాబు గారి పరిపాలన ఇలా ఉందండి మీకు? అదేమో మాకు తెలియదండి. అప్పుడు మా అత్తగారులో ఉన్నాంలేండి, అవన్నీ మాకు తెలియదు. ఈ బీమా మట్టుకి మా ఆయన గారు చనిపోతే ఇవ్వలేదండి, రాలేదు ఇవ్వలేదండి. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి? ఇక్కడ ప్రసాద్ గారు అండి. అక్కడ కొట్టి వచ్చిన ఆయన గారు మంచిగా చేస్తున్నారా? చేస్తున్నారండి.
అంటే ఆయన దగ్గరికి బట్టి ఎప్పుడు వెళ్ళలేదండి మేము, మాకు తెలియక మేము పెద్ద చదువుకోలేదు తెలియదండి మాకు. అంటే రోడ్లు సౌకర్యం కానీ ఇదంతా బాగానే చేస్తున్నారా? అవన్నీ బాగానే ఇంటింటి తిరిగి సమస్యలు అన్ని తెలుసుకుంటున్నారు. తెలుసుకుంటున్నారు కానీ ఇది మట్టికి చేయలేదండి, బీమా డబ్బులు మట్టికి చేయలేదండి. మరి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్ వర్క్స్ పర్లేదండి, బాగానే ఉన్నారు. బాగానే ఉందండి, బాగానే చేస్తున్నారా? ప్రతి నెల ఇంటింటి తిరిగి తిరిగిస్తున్నారు, ఇబ్బంది లేకుండా ఇచ్చేస్తున్నారండి. లంచాలు ఏమైనా తీసుకోవడం లాంటి ఏమి లేవండి? ఏమి లేదు, ఏమి లేవు. ఈసారి అయితే ఖచ్చితంగా జగన్ గారిని గెలిపించుకుంటారు. ఓకే అండి. మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఎవడాడుతున్నారు ఆడికే వెళ్తాను. జగన్ గారికి దేనికేనండి? జగన్ దేనికని? దేని మాకు పెన్షన్ గురించి బాగా ఇస్తాను మరి. ఆయన పథకాలు ఇవన్నీ బాగానే అంది. మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి, గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? మేము వస్తుంది అనుకుంటున్నాం. మరి వస్తుందని అనుకుంటున్నారా? ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి? కోటి శేషన్నారు. ఆయన గారు మంచి చేస్తున్నారా? బాగా చేస్తున్నారు. ఇంటింటి తిరిగి సమస్యలు అన్ని వచ్చాడు, వచ్చాడు రెండుసార్లు వచ్చాడు. ఈ రోడ్లు కరెక్ట్గా వేయట్లేదు అంట కదండి? రోడ్లు ఎక్కడ నమ్మకం వేస్తున్నారు, సైడ్ పోతులు లేవు, మురుగు ఆతలు పోతలు సరైన మంచినీళ్ళు లేవు. కాకపోతే ఆయన పథకాలు జరుగుతున్నాడు కానీ ఇలాంటి సదుపాయం లేవు. అంటే సదుపాయాలు ఏమి కరెక్ట్గా చేయటం లేదు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి ఇక్కడ? వాళ్ళకు బాగా చేస్తున్నాడు మా వాళ్ళంటే, బాగా చేస్తున్నాడు. ఒకడ మరి ఉన్నవాడు ఎలా చేస్తున్నాడు, మా వాడు బాగా చేస్తున్నాడు. ప్రతి నెల ఇంటింటి తిరిగి పెన్షన్లు ఇవ్వడం లంచాలను తీసుకుంటున్నారండి? లేదు లేదు. లేదా? అయితే ఈసారి జగన్ గారిని గెలిపించుకుంటారు? ఏమో అవుతా అవచ్చు, ఒకరిని అయితే అవుతుంది అండి. మీ అభిప్రాయం అయితే జగన్ గారు అయితే బాగుంది. ఏమో మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంది అనుకుంటున్నారు? మా జగన్ అన్నయ్య రావాలి. దేనికనండి? దేనికైనా ప్రతి విషయంలోనూ, పిల్లల విషయంలో అయినా, మామూలుగా పెన్షన్ విషయంలో అయినా 18,000 వచ్చే అవకాశాలు కూడా జగన్ అన్నయ్యదే మంచిది, ఆయనే రావాలి. అయితే సంక్షేమ పథకాలు అన్ని బాగా అంది? అన్ని బాగానే అంది. మరి పథకాల వల్ల జనాలు తోమరపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదా? అలాగే మా అసలు లేదు, మా జగన్ అన్నయ్య పరిపాలన బాగుంది. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? మా జగన్ అన్నయ్య వస్తాడని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన చేసిన పనులు అలాంటివి, అందుకనే జగనే వస్తాడని. అంటే పోయినసారి చంద్రబాబు గారు పరిపాలన బాగుందా, ఇప్పుడు జగన్ గారు పరిపాలన బాగుంది? మా జగన్ పరిపాలనే బాగుంది. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరండి? ఎమ్మెల్యే ఎవరు కుడిసెత్తున్నారు. ఆయన ఆయన గారు మంచి చేస్తున్నారా? మంచిగా చేశారు. అంటే రోడ్లు సౌకర్యం కరెక్ట్గా లేదు అని? ఇటు వరకు చేశారు, అయినా పర్లేదు, బాగానే చేశారు. రోడ్లు కూడా రా, అంటే వాటర్ కూడా కరెక్ట్గా రావట్లేదు అని అంటున్నారు కదా? వాటరే ప్రాబ్లం మా ఊరికి. చెరువులో నీళ్లు తాగుతున్నారు? మంచి నీళ్ళే కానీ కొన్ని రోజులు బాగానే వస్తాయి కానీ కొన్ని రోజులు ఫిల్టర్ అవ్వండి, అది తేడా. నీళ్లు కూడా బాగానే ఇప్పుడు బాగానే ఉంది.